Chandrababu రిమాండ్‌తో ఏపీ రాజకీయాల వేడెక్కాయి. అరెస్ట్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుని టీడీపీ ఆరోపిస్తోంది. అటు వైసీపీ మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటోంది. అంతేకాదు రానున్న రోజుల్లో లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ వార్నింగ్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ టీడీపీ నేతల ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఏ మేరకు ఉండబోతోంది? ఏపీలో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ పొలిటికల్ డెవలప్మెంట్స్ను లంచ్ అవుట్ డిబేట్లో విశ్లేషించబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు నమస్తే సార్. నాగేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఎక్కువ మందికి అది కావాలి కూడా. కానీ అంతకంటే ముందు ఒక 2 గంటల కిందట సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఎవరైతే చంద్రబాబు నాయుడును అరెస్టును తట్టుకోలేక ఒక 20 మంది మరణించారు, వాళ్ళ కుటుంబాలకు నేనే స్వయంగా వచ్చి ఓదారుస్తాను, నేను మీకున్నాను, నేను మీకు భరోసా అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే రెండోది, ఎన్టీఆర్ గతంలో ఎప్పుడైతే ఒక కుట్ర చేసి ఆయన దించేశారో అప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు ఉద్యమించారో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉద్యమించాలి, మీ వెంట నేను నడుస్తానని బాలకృష్ణ అన్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి బాలకృష్ణ ఈ సమయంలో చేసిన ఈ వ్యాఖ్యల్ని? అంటే ఒకటి, ఈ ఓదార్పు యాత్రకు ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలకు స్పష్టమైన తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఒక రకంగా రాజశేఖర్ రెడ్డి యాక్సిడెంట్లో మరణించడము, ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్గా ఉండి మరణించడము, ఒక ప్రభుత్వ కార్యక్రమమైన రచ్చబండకు వెళుతూ ఒక దుర్ఘటనలో చనిపోవడం వేరు. ఒక ఆరోపణ, ఒక అవినీతి ఆరోపణ పైన ఒక కేసులో జైలుకు పోవడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. సో అందువల్ల ఆ ఓదార్పు యాత్రకి ఈ ఓదార్పు యాత్రకు ఒక కాంటెక్స్ట్లోనే మొదటి తేడా. రెండవది, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తానంటే కాంగ్రెస్ హైకమాండ్ వద్దనడము, దానికి రిబెల్గా అంటే కాంగ్రెస్ పార్టీని ఆ రోజు బలగమున్న పార్టీ కాంగ్రెస్, రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్, అన్ని రకాల వనరులు వ్యవస్థలు చేతుల్లో ఉన్న పార్టీ కాంగ్రెస్, దానికి వ్యతిరేకంగా ఏదీ లేని జగన్మోహన్ రెడ్డి, కేవలం రాజశేఖర రెడ్డి లెగసీ తప్ప ఆయన చేతుల్లో ఏదీ లేదు. అలాంటి రిబెల్గా ఓదార్పు యాత్ర చేయడం అనేది జగన్కు హీరో వర్షిప్ రావడానికి కారణమైంది. కానీ ఇప్పుడు అది కాదు, ఆ పరిస్థితి దగ్గర ఇప్పుడు బాలకృష్ణ ఎవరిపైన రిబెల్ కాదు, ఇది కేవలం ఓదార్పే. ఇది రెండవ తేడా. ఇక మూడవ తేడా ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర. సో అప్పుడు ఎన్టీ రామారావును పదవి తొలగించడం అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గం. రామ్లాల్ను గవర్నర్ను ఉపయోగించుకొని ఒక ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ను తొలగించడం వేరు, ఒక అపోజిషన్ లీడర్ను రాజకీయ ప్రత్యర్థి ఒక కేసులో ప్రత్యర్థి ప్రభుత్వం అరెస్ట్ చేయించడం వేరు. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఎందుకంటే అక్కడమో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగము, కేంద్ర ప్రభుత్వ దుర్మార్గము, దానికి వ్యతిరేకంగా అన్ని శక్తులు కలిసి వచ్చాయి. మీకు ఎన్టీ రామారావును తొలగించినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రతిపక్షాలని కలిసి వచ్చాయి. కానీ ఇక్కడ ఆ రకమైన కాంటెక్స్ట్ లేదు. ఒక ప్రజాస్వామ్య కాంటెక్స్ట్, ఒక రాజకీయ కాంటెక్స్ట్ ఉంది. అంటే టీడీపీ అనొచ్చు ఇది అప్రజాస్వామికమని, వైసీపీ కాదనొచ్చు. ఇదేమో ప్యూర్లీ ఒక పొలిటికల్ పార్టీజాన్ కాంటెక్స్ట్, అంటే ఒక రాజకీయ పాక్షిక సందర్భం. అంటే పాక్షికాన్ని ఎందుకంటున్నానంటే పక్షపాతం అని కాదు, పాక్షిక అంటే తెలుగుదేశం పార్టీ వరకు ఇది పొలిటికల్ కాంటెక్స్ట్, వైసీపీ కాదు కదా. సో అందువల్ల ఈ దీనికి దాని తేడా ఉంది. దానికి ఉదాహరణ మీకు ఎన్టీ రామారావును తొలగించినప్పుడు అన్ని పార్టీలు కలిసి వచ్చాయి ఆ రోజు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. నిన్న బంద్కు బీజేపీ కలిసి రాలే, సిపిఎం కలిసి రాలే. బంద్కు జనసేన, సిపిఐ మాత్రమే మద్దతు ఇచ్చింది. అఫ్కోర్స్ లోక్సత్తా ఇచ్చిందో పెద్ద పార్టీ కాదు, కాంగ్రెస్ మద్దతు ఇవ్వలే. అందువల్ల ఆ కాంటెక్స్ట్కు ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ తెలుగుదేశం వెనకాల ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా భావించి దీని ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంగా దీన్ని నడిపే అవకాశమే లేదు. ఇది తెలుగుదేశం రాజకీయ పోరాటం అయితే తప్ప ఒక విస్తృతమైన విశాలమైన రాజ్యాంగ పోరాటం కాదు. ఇది మూడో తేడా. ఇక అప్పుడైనా ఇప్పుడైనా ఓదార్పు యాత్రలపైన ఒక కామెంట్ ఏంటంటే, ఈవెన్ జగన్ ఓదార్పు ఇదైనా రాజశేఖర రెడ్డి మృతితో గుండె పగిలి చనిపోయారు అని ఆ రోజు సాక్షి పేపర్లు, ఈరోజు టీడీపీ అనుకూల పేపర్లు గుండె పగిలి మనసు చెదిరి చనిపోయారని. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, అప్పుడైనా ఇప్పుడైనా గుండెలు సామాన్యులకే పగులుతున్నాయి, పేదలకే పగులుతున్నాయి. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి వల్ల పదవులు పొందిన వారు, ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ పదవులు పొందిన వారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంట్రాక్టులు, ఈ ఇళ్లలో ఎవరికి కూడా పగులుతలేదు. మీరు గమనించండి, పగలాలని నేనేం కోరుకోవడం లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి కోసం గుండె పగిలిన వాడు సామాన్యుడే, ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం గుండె పగిలేవాడు సామాన్యుడే. కానీ బ్రహ్మాండంగా లబ్ధి పొందిన వాళ్ళు గుండెలు ఎందుకు పగులుతలేవు? వాళ్ళ గుండెలు అంత బలంగా ఉన్నాయా? వాళ్ళకేదో ఆ గుండెలు టెస్ట్ చేయించాలి, అందులో ఉన్న ప్రత్యేకత ఏంటి, స్టీల్ హార్ట్ ఏమన్నా ఉందా వాళ్ళకు అని. వాళ్ళు కూడా గుండె పగలాలని కోరుకోము, కానీ ఇది ఎక్కడో ఒక చోట ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతుంది. ఓకే నాగేశ్వర్ గారు, ఓకే ఆ ఒక్క అంశాన్ని పక్కన పెడితే, అంటే ఏమైనా బాలకృష్ణ క్రియాశీలకంగా మారుతున్నారా? ఈ స్థాయిలో మాట్లాడిన సందర్భం ఎప్పుడు మనం చూడలేదు. బాలకృష్ణ ఈ ఈ ఈ స్థాయిలో మాట్లాడడము, ఇంత కోహరెంట్గా పొలిటికల్గా మాట్లాడడం కూడా చూడలేదు. సో బాలకృష్ణ క్రియాశీలకంగా మారుతున్నాడన్న సంకేతం అయితే క్లియర్గా ఉంది. ఎందుకంటే నేను ఓదార్పు యాత్ర నాయకత్వం వహిస్తా అంటున్నాడు. ఓదార్పు యాత్ర వాస్తవంగా లోకేష్ జరపాలి. ఎందుకంటే తండ్రి కోసం బాధపడుతూ చనిపోయిన వారికి కొడుకే కదా ఓదార్చాల్సింది. ఇప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి కోసం మరణించిన వారిని జగనే ఓదార్చాడు తప్ప బామర్దులు ఎవరు ఓదార్చలే. సో అందువల్ల లోకేష్ ఆల్రెడీ క్రియాశీలకంగా ఉన్నాడు, పార్టీకి నాయకుడిగా ఉన్నాడు. తెలుగుదేశం వర్గాల ఒక చర్చ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గనక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో కారణం చెప్పి ఏదో కేసులో అలాగే జైల్లో ఉంచితే పార్టీ పగ్గాలు లోకేష్ చేపట్టాలి, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదో ఒకటి అయ్యి అనే చర్చ కూడా నడుస్తున్న సమయంలో ఓదార్పు యాత్ర లోకేష్ నడపాలి. ఆల్రెడీ ఆయన యువగలం యాత్రలో ఉన్నాడు, ఆ యాత్రలో భాగంగా కూడా ఈ ఓదార్పు యాత్ర నడపాలి. కానీ బాలకృష్ణను రంగంలోకి తెస్తున్నారంటే, బాలకృష్ణ ఏదో యాదృచ్ఛికంగా ఆయన తోచి అన్నాడని అనుకోను, అది వ్యూహాత్మకంగానే బాలకృష్ణను తీసుకొస్తున్నారనే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే లోకేష్ యాక్సెప్టబిలిటీ ఇప్పటికిప్పుడే తెలుగుదేశం పార్టీ మరి ఆలోచిస్తుందా, సంకోచిస్తుందా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందువల్ల బాలకృష్ణకు ఉన్నటువంటి ఎన్టీ రామారావు కొడుకుగా ఆయనకున్న లెగసీ, సినిమా హీరోగా ఆయనకున్న జనాదరణ, సో తెలుగుదేశం పార్టీలో ఆయన ముందుండి ప్రజాస్వామ్యం, ఇప్పుడు టీడీపీ చెప్తున్న ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ చంద్రబాబు బాలకృష్ణ లీడ్ చేస్తాడా? ఎందుకంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ జగన్ మీకు విజయమ్మ, షర్మిల లీడ్ చేశారు, ఈవెన్ షర్మిల పాదయాత్ర కూడా జరిపారు. సో ఈ డైమెన్షన్ అంటే ఒక్క లోకేష్ ఒక్కడు, ఆయన యువగలం యాత్ర, ఆయన పార్టీ పొలిటికల్ డైమెన్షన్ పోతూ ఈ ఎమోషనల్ డైమెన్షన్కు, ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ కు బాలకృష్ణ నాయకత్వం వహిస్తాడా అనేటువంటి ప్రశ్న అయితే డెఫినెట్ గా వస్తుంది. ఆయన ఒక వ్యాఖ్య చేశారు, నేను వస్తున్నా, నేనే ముందుంటా అని అన్నారు బాలకృష్ణ. అంతే కదా మరి, అంటే దాని బట్టి అర్థం ఏంటి, తెలుగుదేశం పార్టీకి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాలకృష్ణ పెడతారా? సో ఎందుకంటే ఆ క్వశ్చన్ మొదటి నుంచి కూడా ఉంది. అంటే లోకేష్ వర్సెస్ జగన్ గా పాలిటిక్స్ మారితే టీడీపీకి ఆ రకమైన అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ వేరు. చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ స్టేచరు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన, గతంలో పోషించిన నేతగా, ఈ డైమెన్షన్స్, ఈ చరిత్ర ఉంది. కానీ లోకేష్కి ఆ రకమైనటువంటి ఈవెన్ డైరెక్ట్ ఎలక్షన్లు కూడా ఇప్పటివరకు గెలవలేదు కదా. సో ఆయనకున్న కాంటెక్స్ట్ వేరు, నేపథ్యం వేరు. సో అందువల్ల ఇంకా లోకేష్ పూర్తిగా అన్వేల్ కాలేదు, అంటే పూర్తిగా ఆవిష్కరించబడలేదు ఇంకా. సో అందువల్ల ఈ సమయంలో జగన్ వర్సెస్ లోకేష్ అన్న నరేటివ్ 2024 ఎన్నికలకు తెలుగుదేశానికి ప్రయోజనకరంగా ఉండదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. బ్యాలెన్స్ అది టీడీపీకి ప్రతికూలంగా, జగన్కి అనుకూలంగా ఉంటుంది. ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ అనే పొలిటికల్ బ్యాలెన్స్ను లోకేష్ వర్సెస్ జగన్గా మారిస్తే, అందువల్ల బహుశా టీడీపీ ఒక ఊహించవచ్చు కూడా, బాలకృష్ణ వర్సెస్ లోకేష్. బాలకృష్ణ రానప్పటికీ భువనేశ్వర రంగంలోకి దిగడం, ఎందుకంటే ఈ మధ్య కాలంలో పొలిటికల్ కామెంట్స్ కూడా చేస్తున్నది మనకు కనబడుతున్నది. సో అందువల్ల అయితే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆమె ఏనాడు రాజకీయ క్షేత్రాన్ని కానీ ఎప్పుడు కనిపించలేదు. చాలా హుందాగా వ్యవహరించారు, చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరించారు. అందువల్ల ఆమె ఇప్పుడు పొలిటికల్ రంగంలోకి దిగుతుందా? ఎందుకంటే దిగటానికి ఆమెకేం రాజకీయాలు కొత్త ఉండవు. ఎందుకంటే తండ్రిని చూసి, ముఖ్యమంత్రిగా తండ్రిని చూసి, ముఖ్యమంత్రిగా భర్తను చూసిన తర్వాత భువనేశ్వరి గారికి రాజకీయాలే కొత్త కాదు కదా. సో బట్ ఆమె కన్నా బాలకృష్ణను ముందు దించే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతుంది. అందుకే నేనుంటాను, ముందుంటాను, నేను అన్న పదం వాడుతున్నాడు. తెలుగుదేశం ముందుంటుంది అని అనడం లేదు కదా. అందువల్ల డెఫినెట్ గా యువగలం పాదయాత్రకు సమాంతరంగా బాలకృష్ణ కూడా యాత్రలు జరిపి But elagate Chandrababu Naidu bus yatra unnai. Adi continue kavali. But ivanni assuming that Chandrababu Naidu ku bail dorkaka. Okay. Aitene ivanni. Chandrababu Naidu bail dorki samasya raadu kada. Avunu. So ademaina TDP plan B lo unnada cheppalem. Okay. Ante ippudu already Janasena TDP kalistadani churcha jarugutundi. Danipై కూడా మనకు వచ్చేట్లు మాట్లాడదాం. ఆల్రెడీ జనసేన అధ్యక్షుడే ఆయన ఒక బిగ్ స్టార్. ఆయనకు ఒక జనాదరణ ఉంది, ఒక చరిష్మా ఉంది. ఇప్పుడు బాలకృష్ణ ఇంత యాక్టివ్గా మళ్ళీ టీడీపీ తరపున ఈ మోడల్ వెళ్తే ఆల్రెడీ టీడీపీలో ఉన్న ఇంత యాక్టివ్గా మొత్తం రాష్ట్రం అంతా వెళ్ళటము తిరగటం గట్ట జరిగితే ఇది పవన్ కళ్యాణ్కు పోటీగా అని అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ పోటీ అంటే టీడీపీ జనసేన మధ్య పోటీ లేనప్పుడు అది బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య పోటీ అని అనలేము. కానీ డెఫినెట్ గా టీడీపీ జనసేన అలయన్స్ క్లియర్. అది బీజేపీ కలిసినా కలిసి రాకపోయినా పవన్ కళ్యాణ్ చాలా దూరం ప్రయాణం చేశాడు ఈ అలయన్స్ బాటలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ఎపిసోడ్తో స్కిల్ స్కామ్ ఎపిసోడ్తో పవన్ కళ్యాణ్ మరింత దగ్గరయ్యాడు. సో ఆయన కొరకు తెలుగుదేశం నేతల కన్నా కూడా చాలా ఎక్కువ నిరసన తెలిపాడు. అది చాలా స్పష్టంగా ఈ కష్టకాలంలో టీడీపీతో టీడీపీ నాయకునితో ఉంటానని పవన్ కళ్యాణ్ క్లియర్ మెసేజ్. ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు. అందువల్ల టీడీపీ జనసేన కూటమి ఖరారైనట్టే, అనుమానం లేదు. ఇక బీజేపీ కలుస్తుందా కలవదా తర్వాత చర్చ. టీడీపీ జనసేన కూటమి అయినప్పుడు కూటమికి సహజంగా తెలుగుదేశం లార్జర్ పార్ట్నర్ కనుక తెలుగుదేశమే నాయకత్వం ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికలు గీట్రాయికి తీసుకుంటే 40% ఓటింగ్ వచ్చారు టీడీపీకి ఉంటే 6-7% ఓటింగ్ జనసేనకు. సో ఆ ఓటింగ్ అటు ఇటు ఉన్నా ఏ రకంగా కూడా జనసేన ఓటింగ్ కానీ జనసేన బలం కానీ టీడీపీ బలం ముందు ఓటింగ్ ముందు కంపారిజనే కాదు. ఎందుకంటే జనసేన ఇది మైనర్ పార్ట్నర్, ఈవెన్ ఈక్వల్ పార్ట్నర్ కూడా కాదు. కానీ లీడర్షిప్ విషయానికి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క స్టేచర్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో లేకపోతే. చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి పార్టీయే కాదు నాయకుడు కూడా చాలా పెద్దవాడవుతాడు. సో చంద్రబాబు నాయుడుతో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనేది ఇష్యూ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గనక ఇదంతా మళ్ళీ అజ్యూమింగ్ దట్ బెయిల్ రాకపోతే అది క్యావియట్ పెట్టి ఉంచుతున్నాయి. ఎందుకంటే ఎవరన్నా అనొచ్చు చంద్రబాబు నాయుడు ఫీల్డ్ మీద ఉండడం మీరెట్లా అంటారు, నేను అంటలేను. అయితే రాజకీయాల్లో ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది కదా. వైసీపీ ఓపెన్ గా చెప్తుంది కదా చంద్రబాబు నాయుడుకి ఎన్నికల దాకా బయటకు రాడు, చంద్రబాబు నాయుడే కాదు లోకేష్ కూడా రావడం చెప్తున్నారు. సో అది కూడా చెప్తున్నారు. అందువల్ల బహుశా ప్లాన్ బి గా బాలకృష్ణన్ రంగంలో దించడం ద్వారా రేపు లోకేష్ చంద్రబాబు నాయుడు ఇద్దరిని గనక జగన్ జైల్లోనే పెట్టించితే ఎన్నికల వరకు అప్పుడు ఆటోమేటిక్ గా టీడీపీకి ఎవరి నాయకత్వం వహించినా పవన్ కళ్యాణ్ లీడర్షిప్ పెరుగుతుంది. సో అందువల్ల ఈవెన్ లోకేష్ తో కంపారిజన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే బిగ్గెస్ట్ పొలిటికల్. మీరు అన్న పాయింట్ లో పవన్ కళ్యాణ్ లీడర్షిప్ పెరుగుతుంది అంటున్నారు. దాన్ని ఈక్వలైజ్ చేయడానికి బాలకృష్ణ పవన్ అప్పుడు బలము బలగము బీజేపీ తెలుగుదేశానికి ఉన్నా నాయకుడుగా ఉండే ఇమేజ్ స్టేచర్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మనము ఇప్పుడు ఆల్రెడీ ఈ కాలంలో ప్రెసిడెన్షియల్ అయిపోయినాయి ఎలక్షన్స్, నాయకుడు చుట్టూ తిరుగుతున్న ఇప్పుడు దేశ రాజకీయాలు మనం చూస్తున్నాం కదా. అందువల్ల డెఫినెట్ గా జనసేన టీడీపీ కూటమిలో ఒకవేళ చంద్రబాబు నాయుడు లోకేష్లను గనక జగన్ తిరగనీయకపోతే, అంటే జగన్ ప్రభుత్వం కేసులు నేను అనేది జగన్ తిరగనీయకపోవడం ఈ కేసుల వల్ల తిరగపోతే ప్లాన్ బి లో అంటే ప్లాన్ ఏ చంద్రబాబు నాయుడు ఉంటాడు లోకేష్ ఉంటాడు. సో ప్లాన్ బి లో డెఫినెట్ గా తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ మ్యాచ్ చేయగలిగే లీడర్ అవసరం. ఎందుకంటే రేపు ఆటోమేటిక్ గా జనసేనకు అప్పర్ హ్యాండ్ వస్తుంది, పవన్ కళ్యాణ్కి అప్పర్ హ్యాండ్ వస్తుంది. సో జగన్ వ్యతిరేక పోరాటంలో పవన్ కళ్యాణ్ కీలక బిందువు అవుతాడు, ఇప్పటికే కేంద్ర బిందువు అయ్యాడు. పవన్ కళ్యాణ్ వాస్తవంగా యాక్టివిటీలో చూసుకుంటే జనసేన బలాన్ని మించిన తెలుగుదేశం కన్నా హడావుడి చేస్తుంది. సో అందువల్ల ఇవాళ పర్సెప్షన్ బిల్డ్ కావడం అనేది రాజకీయాల్లో ముఖ్యమైనది, పర్సెప్షన్ అండ్ ఆప్టిక్స్. సో ఆ ఆప్టిక్స్ అండ్ పర్సెప్షన్ లో పవన్ కళ్యాణ్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అందువల్ల దాన్ని బ్యాలెన్స్ చేస్తానికి కూడా పోటీ కాకపోయినా తెలుగుదేశంలో పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ చేయగలిగే నాయకుడిగా బాలకృష్ణ రంగంలో దించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. అది పవన్ కళ్యాణ్ కు పోటీ అనలేం, కానీ తెలుగుదేశం తన కూటమిలో ఆధిక్యత నిలబెట్టుకోవడానికి ఒక రకంగా పవన్ కళ్యాణ్ కాంప్లిమెంటరీ చేసినట్టుంటది. అదే సమయంలో తెలుగుదేశం ఆ కూటమిలో ఆధిక్యతను నిలబెట్టుకుంటుంది. రైట్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాగేశ్వర్ గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన కూడా ఆటోమేటిక్గా వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇంత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వట్లేదని టీడీపీ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ మనం చూసాం, అదొక అంశం. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ కొద్ది రోజుల కిందట బీజేపీ నేతలు కలవటం అనేది ఒకటి. రెండోది భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా టీడీపీని లీడ్ చేస్తారంటూ మరికొందరు అక్కడక్కడ ఫ్లెక్సీలు వేయటం, ఇవన్నీ గతంలో జరిగిన పరిణామాలు. ఇప్పుడు బాలకృష్ణ ఒకవేళ ఇంత యాక్టివ్ పార్టీ తీసుకుంటే మరి జూనియర్ ఎన్టీఆర్ దానికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే మీరు నేను జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదో పూర్తిగా వెరిఫై చేయలేదు, కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు, స్పందించాల్సి ఉండే నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏ సంబంధం లేదు, జగన్కు జూనియర్ ఎన్టీఆర్కు సంబంధం లేదు. సో జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలతో సంబంధం ఉన్నా లేకపోయినా కుటుంబ సభ్యుడిగా కూడా స్పందించాల్సి ఉండే. అంటే ఈ పరిణామాల పట్ల అంటే భాష ఏదైనా ఖండించినా, బాలకృష్ణ భాష వాడకపోయినా ఆవేదన వ్యక్తం చేస్తూను ఏదో రూపంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తీరును పురంధేశ్వరే ఖండించారు, మీరు బీజేపీయే ఖండించింది, అఫ్కోర్స్ బంధులో కలిసి రాకపోవచ్చు, సిపిఎం కూడా ఖండించింది. అందువల్ల తెలుగుదేశంతో సంబంధం లేని పార్టీలకు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తీరును ఖండించారు. ఇక్కడ మనం గమనించాలి, వాళ్ళేమి అలయన్స్ లో లేరు, ఈవెన్ బంధుకు కూడా కలిసి రాలే, అయినా కూడా అరెస్టు తీరును మాత్రం ఖండించారు. అరెస్టు తీరును ఖండించడమే కాదు, అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం కార్యకర్తలపైన నిర్బంధాన్ని కూడా ఖండించాయి పార్టీలు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ అరెస్టు తీరును ఖండించాలి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన జరుగుతున్న నిర్బంధాన్ని ఖండించాలి. ఇక లేదనుకుంటే పొలిటికల్గా అండగా ఉంటాను అంటే పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా అండగా ఉండాలి. సో కానీ ఈ ఇండికేషన్ ఏది ఇవ్వకుండా ఆయన తనకు సంబంధం లేని వ్యవహారంగా ఉన్నాడు అంటే ఇట్ సర్టన్లీ సెండ్స్ అ మెసేజ్ కదా. ఏ మెసేజ్ పంపకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఒక సినీ నటుడు కాదు, ఆ కుటుంబ సభ్యుడైనా. సో ఆయన కుటుంబ సభ్యుడు. గతంలో తెలుగుదేశం శ్రేణులు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో రకరకాల కామెంట్స్, ట్రోల్స్ తో మొదలుకొని కామెంట్ల వరకు చూసాం. సో అందువల్ల ఇది డెఫినెట్ గా అనేక పొలిటికల్ క్వశ్చన్లను, పొలిటికల్ అనుమానాలని రేజ్ చేస్తుంది. ఈ కాంటెక్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి నాయకత్వం వహించే అవకాశమే లేదు. ఆ నాయకత్వం వహించే అవకాశం ఉంటే ఇప్పటికీ ఆయన ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని పెద్ద ఎత్తున రంగంలో దిగేవాడు. కార్యకర్తలకు నేను అండగా ఉంటానా అని బాలకృష్ణకు అలాగా మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించేవారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందన లేకపోవడం కూడా ఆయన తెలుగుదేశానికి నాయకత్వం వహించే అవకాశమే లేదు అనే సందేశాన్ని పొందుతుంది. అది ఎలాగూ లేదు, ఎందుకంటే లోకేష్ ఉండగా జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశంలో అవకాశం ఉండదు. ఉండనప్పుడు ఆయన ఏం చేయాలి? ఉంటే లోకేష్ కు సెకండ్ జూనియర్ గా ఉండాలి. సో అది జూనియర్ ఎన్టీఆర్ ఉండడు. సో అందువల్ల బాలకృష్ణ వేరు, జూనియర్ ఎన్టీఆర్. బాలకృష్ణ ఏంటంటే లోకేష్ కు మామ, సో మేనమామ, పిల్లనిచ్చిన మామ. అందువల్ల బాలకృష్ణ అల్లుని కొరకు పక్క జరగడం వేరు, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు జరుగుతాడు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ కు పొలిటికల్ అంబిషన్ అంటూ ఉంటే ఆయన లోకేష్ కు జూనియర్ గా, లోకేష్ కు అనుచరుడుగా పనిచేసే ప్రసక్తి లేదు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ ఇంకో మార్గం, ఇంకో వేదిక చూసుకోవాల్సింది. ఆయన ఆ కాంటెక్స్ట్ లో బీజేపీ నేతలు ఆయనతో మాట్లాడడము, సో అమిత్ షా చర్చించడము, కోట్ అండ్ కోట్ ఎన్టీఆర్ సినిమాల గురించి చర్చించారు. అందరికీ తెలుసు ఏం చర్చించారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి సంబంధం లేని రాజకీయ క్షేత్రంలో ఉంటాడు అనడానికి ఇది ఒక ఇండికేషన్ గా కూడా చెప్పచ్చు. ఈ ఎపిసోడ్ లో బీజేపీ తీరుపై మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే పురంధరేశ్వరి అరెస్ట్ చేసిన తీరు సక్రమం కాదని ఆమె స్పందించారు. జీవేల్ నరసింహారావు మాకేంటి సంబంధం అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఇక్కడేమో బీజేపీ లక్ష్మణ్ అలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని లక్ష్మణ్ అన్నారు. కొద్దిసేపటి కిందట కిషన్ రెడ్డి నేను దీనిపై స్పందించను అన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఈ వైఖరి ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎలా అనిపిస్తుంది? నలుగురు చెప్పారు, ఐదో చెప్తారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు సయాన లాయరు. అవును, ఆయన అన్నాడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత పైన ఆ సాక్ష్యాధారాలు గట్టిగా లేకుండా ఈ స్థాయిలో కేసు పెట్టరు అన్నాడు. అంటే ఇప్పుడు 5 పాయింట్లు: 1 నేను స్పందించను, 2 మాకే సంబంధం, 3 ఆ సాక్ష్యాధారాలు బలంగా లేకుండా కేసు పెట్టరు, 4 అరెస్టు తీరును ఖండిస్తున్నాను, కేసును కాదు, చంద్రబాబు నాయుడు దోషి కాదు, నిర్దోషి కాదని కాదు. సో ఈ కాంబినేషన్ లక్ష్మణ్ ఖండించడం ఇవన్నీ చూస్తుంటే బీజేపీ డబుల్ గేమ్ అర్థమవుతుంది క్లియర్ గా. ఎందుకంటే మీరు దీనికి ఈ కామెంట్లే కాదు, ఇందులో ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. ఆ డైమెన్షన్ ఏంటంటే ఈడీ ఎంటర్ అవుతలేదు మీరు గమనిస్తే. ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. షెల్ కంపెనీలు మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. షెల్ కంపెనీలు మనీ, ఎందుకంటే ఒక జర్మన్ కంపెనీ ఇన్వాల్వ్ అయింది పేరు. సో ఎప్పుడు కూడా మనీ లాండరింగ్ ఉన్నప్పుడు అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ యాక్ట్ కింద దాన్ని విచారించే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది. మీకు కంపారిజన్, మీకు Hyderabad lo e MLA la Konugo case in the so Andulo money Lakana, Ekana money trail Ganavale Manako, or money stam and Martal Matrama Ganava Daitapa, physical money trail Ekanagamale. I now go to ED enter in the Ventanamil. So he can enter an EDAC in the Kentra Gavadam Ledu. ఎందుకంటే అది మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి ఈడీ అసోసియేట్ అయి ఉంది కేసులో కానీ ఎక్కడ లేదు అంటే అర్థం ఏంటి ఈడీ ఎంటర్ కాలేదు గనక టీడీపీ పట్ల సానుకూలత అనే ఇంటర్ప్రిటేషన్ ఓకే అదే సమయంలో బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలియకుండా వారికి చెప్పకుండా వారి వ్యతిరేకత వారికి వారు అభ్యంతరం గనక చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ సాహసానికి పాల్పడి ఉండేవాడా అనే ప్రశ్నకు కామన్ మ్యాన్ కూడా చెప్తాడు సాధ్యమయ్యే పనే కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఉన్న అవసరాలు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన పైనే ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి సో ఈ ఈడీ సిబిఐ కేసులు గత 9 ఏళ్లుగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కదిలాయో మనందరికీ తెలుసు తెలుగుదేశంతో పొత్తులో ఉన్న సమయంలో కూడా మోడీ ప్రభుత్వం జగన్ పైన దూకుడుగా ఎక్కడా వ్యవహరించలేదు ఆ కేసులో క్లోజ్ కాలేదు ఓపెన్ ముందుకు పోలేదు కదా ఒక రకంగా స్తబ్దత ఉన్నాయి మరి ఇన్నేళ్ళు ఎందుకుంటాయి స్తబ్దత అందువల్ల ఈ రిలేషన్షిప్ కూడా ఉన్నది అని చూసినప్పుడు ఏంటి అంటే క్లియర్ గా బీజేపీ ఒకవైపు జగన్ తో మరోవైపు చంద్రబాబుతో ఇద్దరితో ఏకకాలంలో సమదూరం కాదు సమదగ్గర సో ఈక్వి డిస్టెంట్ కాదు ఈక్వి నియర్ సో ఈ సమదగ్గర సిద్ధాంతాన్ని పాటిస్తోంది అటు వైసీపీ తన అవసరాల కొరకు బీజేపీతో కలుస్తోంది బీజేపీ పట్ల లోపల కోపమున్నా రగిలిపోతున్నా అసలు మోడీ అమిత్ షాలు తలుచుకుంటే అమరావతికి గతి పట్టేదా మోడీ అమిత్ షా తలుచుకుంటే చంద్రబాబు నాయుడు జైలుకు పోయే పంపించగలిగేవాడా మోడీ అమిత్ షా తలుచుకుంటే జగన్ కేసులు ముందుకు పోవా మోడీ అమిత్ షా తలుచుకుంటే జగన్ ఇంత ఆర్థిక వెసులుబాటు ఇచ్చేవారా కావాలనుకున్న ఇవన్నీ తెలుగుదేశం వర్గాల్లో ఇక్కడ దాకా లోపల రగిలిపోతున్నారు కానీ చంద్రబాబు నాయుడు కామ్ కామ్ మనకు అవసరం ఉంది వాళ్ళతో మీరు ఏం మాట్లాడద్దు అని చెప్పిన దాన్ని బట్టి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్కి టీడీపీ కావాలి బీజేపీ కావాలి చంద్రబాబు నాయుడుకి బీజేపీ కావాలి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ కావాలి బట్ వైసీపీకి బీజేపీ కావాలి అంటే వైసీపీకి కావాలి టీడీపీకి కావాలి బీజేపీకి వైసీపీ టీడీపీ ఇద్దరు కావాలి అంటే ఇది ఒక విచిత్రమైన ఈక్వేషన్ అయితే జనసేన టీడీపీ కావాలి బీజేపీకి కావాలన్న దానికి ఒక పొలిటికల్ బేసిస్ అది రైట్ ఆ రాంగ్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ దానికి రాజకీయ ప్రాతిపదిక పొలిటికల్ బేసిస్ ఏంటి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని క్లియర్ గా మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ పైన స్పందిస్తూ కూడా పవన్ కళ్యాణ్ అదే చెప్పారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే టీడీపీ పైన ప్రత్యేకమైన ప్రేమతో కాదు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నది ఆయన విధానం సో ఆ విధానం అంటే నీకు ఆ బేసిస్ ఒకటి ఉంది ఓ ఫార్ములా ఉండాలి కదా అది రైట్ ఆర్ రాంగ్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండదు ఆయన ఫార్ములా ఆయనకున్నది ఆ పొలిటికల్ ఫార్ములాతో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కావాలనుకుంటున్నాడు కానీ వైసీపీకి టీడీపీకి ఏ పొలిటికల్ ఫార్ములా ఉంది ఇందులో రాజకీయ ఫార్ములా ఏముంది బీజేపీతో అదనంగా ఓట్లు వచ్చేది లేదు బీజేపీ ఏమైనా లయబిలిటీ ఆంధ్రప్రదేశ్లో తప్ప అసెట్ కాదు మరి బీజేపీతో ఎందుకు కావాలి చంద్రబాబు నాయుడుతో ఒకవైపు చర్చలు జరుపుతూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా సహకారాన్ని ఇస్తూ చంద్రబాబు నాయుడు పైన ఈ స్థాయిలో జగన్ దూకుడుగా ఉన్న మాట మాట్లాడని బీజేపీతో కూడా టీడీపీ కలవాలనుకుంటుంది అంటే మరి ఇది ఏంటి ఈ రెండు పార్టీల డెస్పరేషన్ కనబడుతోంది భారతీయ జనతా పార్టీ రాజకీయంగా డబుల్ గేమ్ కనబడుతోంది బీజేపీ ఏంటంటే ఇద్దరిని తన చేతిలో పెట్టుకుని ఆట ఆడించదలుచుకుంది అవసరాన్ని బట్టి ఎవరితోనూ ఎవరిని లేపుతారో ఎవరిని దించుతారో తెలియదు నాగేశ్వర్ గారు ఇక్కడ రెండో చర్చ ఏంటంటే కరెక్ట్గా ఎన్నికల ఏడాది బయట జరుగుతున్న ప్రచారం నిజమైతే మినీ జమ్లీ రావడానికి ఒక 4-5 నెలలు ఉన్నాయి యాజ్ పర్ షెడ్యూల్గా అంటే 7 నుంచి 8 నెలలు ఏపీ ఎన్నికలు రాబోతున్నాయి సాధారణ ఎన్నికలతో కలిపి ఇలాంటి ఎన్నికల ఏడాదిలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అనేది వైసీపీకి నష్టం కలిగించేది టీడీపీకి లాభం కలిగించేది అంటున్నారు ఇది ఖచ్చితంగా సింపతి ఓటుగా సానుభూతి ఓటుగా మారుతుంది అంటున్నారు మీ అంచనా ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసు చంద్రబాబు నాయుడు కేసులో తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి కొమ్మ జైలు జీవితం గడిపాక ఎన్నికలు వచ్చాయి దేర్ వాజ్ సఫిషియెంట్ టైం కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో గనక విజయవంతంగా ఇఫ్ టీడీపీ వైసీపీ గవర్నమెంట్ సక్సీడ్స్ అంటే ఈ లీగల్ బ్యాటిల్లో సక్సీడ్ అంత సులభం కాదు ఇక్కడ మన న్యాయ వ్యవస్థలో అనేక లేయర్స్ ఉంటాయి ఇప్పుడు హైకోర్టులో ఆల్రెడీ లంచ్ మోషన్ మూవ్ చేశారని వార్తలు వస్తున్నాయి అంతే కదా. సో హైకోర్టులో తేలుతుంది అట్లా జ్యుడిషియల్ రిమాండ్ అనే క్వశ్చన్ చేస్తూ తర్వాత దీన్ని సుప్రీంకోర్టుకు పోతుంది. అందువల్ల పర్సనల్ లిబర్టీని అంత సులభంగా మన రాజ్యాంగం ఆంక్షలు విధించడానికి అంగీకరించదు. అన్లెస్ వెరీ సబ్స్టాన్షియల్ కేసు ఉంటే తప్ప పర్సనల్ లిబర్టీ ప్రివేల్స్ అవర్ అదర్ థింగ్స్. అందువల్ల అందులో ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఏ పౌరునికైనా పర్సనల్ లిబర్టీ ముఖ్యమవుతుంది. అందువల్ల అంత సులభం కాదు. ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడును లోకేష్ను జైల్లోనే ఉంచడం అంటే ఇక్కడ ఒక పాయింట్ నాగేశ్వర్ గారు నేను యాడ్ చేస్తుంది. ఆల్రెడీ నిన్న అమరావతి ఎన్ఆర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి మాకు విచారించే అనుమతి ఇవ్వాలంటే ఒక పిటి వారెంట్ని సిఐడి నిన్న ఏసీబీ కోర్టులో వేసింది. అలాగే అటు మంత్రులు చెప్తున్న వ్యాఖ్యలు మనం చూస్తున్నప్పుడు ఫైబర్ నెట్, ఫైబర్ గ్రిడ్, తర్వాత పట్టిసీమ, ఈఎస్ఐ స్కామ్ ఇంకా చాలా ఉన్నాయని పదే పదే చెప్తున్నారు. అనుమానమే లేదు. అంటే ఒక కేసు తీవ్రత తగ్గిన తర్వాత ఇంకో కేసు ఆధారంగా తీవ్రత తగ్గక ముందే వేస్తారు డబుల్ కేసులు కూడా. మీకు అది విజయసాయి రెడ్డి బహిరంగంగానే చెప్పాడు కదా, వదిలే ప్రసక్తే లేదు. ఒక్క కేసే కాదు, వాళ్ళు చాలా హోంవర్కే చేశారు. ఇప్పుడు మనకు ప్రభుత్వ వర్గాల నుంచి అధికార వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే ఈ కేసులోనే కాదు మిగతా కేసుల్లో కూడా చాలా హోంవర్క్ చేసి రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే దీని తర్వాత ఇంకోటి ఎస్ అని. సో ఏమి చేయాస్తూ అంటే వాళ్ళ ఫస్ట్ టార్గెట్ చంద్రబాబు నాయుడు ఎన్నికల వరకు జైల్లోనే ఉంచాలి. టార్గెట్ 1 వైసీపీది. టార్గెట్ 2 లోకేష్ను కూడా జైల్లో వేయాలి. టార్గెట్ 3 చంద్రబాబు నాయుడు లోకేష్ లేని తెలుగుదేశంతో పోరాడాలి. ఇది టార్గెట్ 3. అయితే టార్గెట్ 4 ఇవేవి కాలేదనుకోండి, ఎందుకంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఇష్టాలపై ఆధారపడదు కదా, దానికో ప్రాసెస్ లా చట్టము కోర్టులు ఇవన్నీ ఉంటాయి. అవి జరగనప్పుడు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు డీలెజిటిమైజ్ కావడం. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు క్లెయిమ్ ఏంటి, జగన్ జైలుకు పోయాడు, నేను ఏ కేసు లేను, నిప్పులాగా బతికాను. సో దాన్ని డీలెజిటిమైజ్ చేయడం అనేది వైసీపీ మరో వ్యూహం. అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతి అనే పొలిటికల్ నరేటివ్ చుట్టూ టీడీపీ మొదటి నుంచి కూడా ప్రచారం చేస్తుంది. సో ఆ ప్రచారానికి ఒక కౌంటర్ పొలిటికల్ నరేటివ్ ఏంటంటే జగన్ కాదు అసలు చంద్రబాబే పెద్ద కరప్ట్, ఇప్పటిదాకా వ్యవస్థల్ని మేనేజ్ చేశాడు. కానీ ఒక గట్టి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ స్కిల్స్ పనిచేయవు, ఎవరికైనా ఒక సమయం వస్తుంది అనే పొలిటికల్ నరేటివ్ వైసీపీ బిల్డ్ చేయదలుసు. సో ఈ పొలిటికల్ నరేటివ్ అంటే ఫస్ట్ టార్గెట్ చంద్రబాబు నాయుడు లోకేష్లు పార్టీకి ముందుండి క్రియాశీలకంగా ఎన్నికల నాయకత్వం ఇలా చేయగలగడం. అది చేయలేనప్పుడైతే ఈ సెకండ్ ఆప్షన్ ఎలాగూ ఉంటుంది, ఒక పొలిటికల్ నరేటివ్ను ఏర్పాటు చేయడం. ఈ రెండోది అయితే ఎలాగూ వాళ్ళు ఆల్రెడీ సెట్ ఇన్ మోషన్. అది మొదటిది ఏమవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి పైన ఆధారపడదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతుంది, అన్ని రకాల హోంవర్క్ చేస్తుంది, అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఏమని, చంద్రబాబు నాయుడును లోకేష్ని చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉంచడట్టు, లోకేష్ కూడా పంపడట్టు. సో అది ఆల్రెడీ ఇది వైసీపీ నేతలు ఓపెన్గా చెప్తున్నాం, మనం చెప్పేది కాదు కదా. సో అందువల్ల ఆ ప్రయత్నం గ్యారంటీగా చేస్తారు. అది ఎంతమేర నిలబడతారో నిలబడుతుందని చెప్పలేం. కానీ వైసీపీ ప్రయత్నంలో మాత్రం ఇంగ్లీష్లో ఈడియం ఉంటుంది, లెఫ్ట్ నో స్టోన్ అంటర్న్, అంటే ఏ రకమైన అవకాశాన్ని వదులుకోరు. అంటే ఇక్కడ ఇంకొకటి, ఇందాక మీకు ప్రారంభంలో నేను అడిగాను, ఇది ఒక సింపతి ఓటుగా మారుతుందా, వైసీపీకి నష్టం కలిగిస్తుందా ఈ సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం ఈ పరిణామాలు? అంటే సింపతి అనేది టైం, స్పేస్ అండ్ కాంటెక్స్ట్, ఈ మూడింటి మీద ఆధారపడుతుంది. టైం అంటే ఏంటి, ఇది ఎంతకాలం నడుస్తుంది, సో ఏ స్థాయి వరకు పోతారు వైసీపీ గవర్నమెంట్ అనేది ఒక స్టేజ్లో ఉండే ఇంపాక్ట్ 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత స్టేజ్ వైజ్గా మారుతూ ఉంటుంది. అందువల్ల టైం ఒకటి డిసైడ్ చేస్తుంది. రెండు స్పేస్, కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఏంటి అంటే ఏ పొలిటికల్ కాంటెక్స్ట్, వివిధ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత కనుక పెరిగితే ఇది సానుభూతి పెరుగుతుంది. ఇది ప్రభుత్వం పైన వ్యతిరేకతతో పాటు ఈ లీగల్ బ్యాటిల్లో వైసీపీ ఏ మేర కన్విన్స్ చేయగలుగుతుంది అంటే ఇందులో రియల్గానే కేసు ఉంది, రియల్గానే చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఆధారాలు ఏ రకంగా చూపుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రైమా ఫేసీయే కదా, కేసులో ప్రైమా ఫేసీ. అవును, రాబోయే కాలంలో ప్రజల్లో ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. అంటే మీడియాలో వస్తున్న కొద్ది సోషల్ మీడియా యూజ్ ఎవరి వారు ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ప్రజలు ఒక పర్సెప్షన్ ఫామ్ చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీకు యూపీఏ 2 ప్రభుత్వం ఉంది. యూపీఏ 2 ప్రభుత్వంలో ఆరోపించబడిన ఏ కుంభకోణం ఇప్పుడు ఇంతవరకు అయితే ప్రూవ్ కాలే. 2G కుంభకోణం అది అసలు ఏది లేదనే తెలియజేశారు. సో ఏ కుంభకోణం కాకపోయినా అప్పుడు ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు ఏంటంటే ఒక బలమైన పర్సెప్షన్ మెజార్టీ ప్రజలకు, ఎవరు అందులో కేసులో తేలినా తేలకపోయినా అది కుంభకోణాలు జరిగాయని నమ్ముతారు ప్రజల పర్సెప్షన్. అలాగే ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో రాఫెల్, అదాని వీటిని ప్రతిపక్షాలు బాగా చెప్తున్నాయి, కానీ వాటిపైన ఇప్పటికీ మోడీ కరప్ట్ అని ప్రజలు నమ్మడం లేదు కనుకనే బీజేపీ నష్టం జరగడం లేదు. అందువల్ల ప్రజల పర్సెప్షన్ ఫామ్ అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఆయా నాయకులకు ఉండే ఆయా పార్టీలకు ఉండే ఇమేజ్ బట్టి ఉంటుంది. అలాగే ఆ కేసులో వస్తున్న ఆధారాలు, వాటికి ఆర్గ్యుమెంట్లు, కౌంటర్ ఆర్గ్యుమెంట్లు, మీడియాలో ప్రజెంట్ చేస్తున్న సమాచారము, వీటన్నిటి ఆధారంగా ప్రజల పర్సెప్షన్ ఫామ్ అవుతుంది. అందువల్ల ఎలక్షన్స్ వరకు ఏ రకమైన పర్సెప్షన్ ఫామ్ అవుతుంది, ఆ తెలుగుదేశం ఈ పర్సెప్షన్ వార్లో గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, ఇలాంటి అనేక అంశాలపైన సానుభూతి ఆధారపడుతుంది. సానుభూతి అనేది ఆటోమేటిక్గా ఉండదు, ఆటోమేటిక్గా ఎప్పుడు ఉండదు. ఈ కాంటెక్స్ట్ లేకుండా, ఈ ప్రాసెస్ లేకుండా ఆటోమేటిక్గా సానుభూతి ఎప్పుడు ఉండదు. నాగేశ్వర్ గారు, ఇంకా ఈ వ్యవహారం ఎందుకంటే అటు అదుపులోకి తీసుకోవటం, కోర్టుకు హాజరుపరచడం, ఆ ఎపిసోడ్ జరిగినంతసేపు అక్కడ G20 జరుగుతుంది. నిన్నటి నుంచి జాతీయ మీడియా ఛానల్లో కూడా చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్టుగా ఇంకా డిబేట్స్ అంతా చర్చ జరుగుతుంది. మమతా బెనర్జీ ఒకవైపు మద్దతు తెలపడం ఒకటైతే, అఖిలేష్ యాదవ్ ఈరోజు ఒక కామెంట్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల వరకు ప్రతిపక్షాలను టార్గెట్ చేయటం, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయటం, పార్టీలను టార్గెట్ చేయడం ఒక అలవాటుగా మారిపోయిందని. అంటే ఇప్పుడు ఇప్పుడు మమతా కామెంట్, అఖిలేష్ కామెంట్లతో ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. అంటే ఇండియా కూటమి వైపుగా చంద్రబాబు వెళ్తాడా, ఎందుకు వస్తున్నాయంటే దీనికి ఒక కారణం అది. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన ఈక్విడిస్టెంట్ పేరిట బీజేపీకి అనుకూలంగానే మొదటి నుంచి ఉన్నాడు కనుక బీజేపీకి పార్లమెంట్లో సర్వకాల సర్వావస్థల యందు జగన్మోహన్ రెడ్డి మద్దతుగానే ఉన్నాడు. తెలుగుదేశం కూడా మద్దతుగా ఉంది, అది వేరే విషయం, కానీ జగన్ కూడా మద్దతుగా ఉన్నాడు. సో అందువల్ల 2019కు ముందు అవిశ్వాస తీర్మానం పెట్టిన ఈ రెండు పార్టీలు మోడీ ప్రభుత్వం పైన టీడీపీ వైసీపీ పోటీపడి అవిశ్వాస తీర్మానాలు పెట్టాయి. రెండు ఇప్పుడు పోటీపడి సమర్థిస్తున్నాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రతిపక్ష శిబిరంలో ఐడెంటిఫై అయ్యలేడు. ఆయనకున్న ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ప్రతిపక్ష శిబిరంలో కాంగ్రెస్ ముఖ్య పాత్ర. కాంగ్రెస్ పట్ల ఆయనకు వ్యక్తిగత వైరం ఉంది, ఎందుకంటే తనను జైల్లో పెట్టిన పార్టీ, తనకు అన్యాయం చేసిన పార్టీ అని. కాంగ్రెస్తో ఆయనకున్న రిలేషన్షిప్ అనేది డిఫరెంట్. చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్కు మధ్య ఉండేది పొలిటికల్ రిలేషన్షిప్, కానీ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్కు మధ్య ఒక పర్సనల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, పర్సనల్ రైవల్రీ కూడా ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక విపక్షాల కూటమిలో ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. సో ఆయన అందువల్ల మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాల్లో న్యూట్రల్ పేరిట 2019 నుంచి బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. సో అందువల్ల ఆయనకు మద్దతుగా ఏ ఇండియా కూటమి నేతలు రారు. ఇక చంద్రబాబు నాయుడు ఇండియా కూటమితో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడంటే ఇండియా లేదు, ఇండియా కూటమి లేక ముందు నేను చెప్పాను. అంటే ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు ఉన్న కూటమిలో యునైటెడ్ ఫ్రంట్లో, నేషనల్ ఫ్రంట్లో ఉన్నాడు, ఎన్డీఏలో ఉన్నాడు. ఎన్డీఏతో తెగదింపులు చేసుకున్న కొంతకాలం మళ్ళీ కాంగ్రెస్ ఈ ప్రతిపక్షాలతో ఉన్నాడు. అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఈ నాయకులందరితో పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఉంది. అందువల్ల బీజేపీకి చంద్రబాబు నాయుడుకు మధ్య ఉండే రిలేషన్షిప్ ఇంకా ఫైనల్ కాలే. సో అందువల్ల ఆప్షన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇండియా కూటమిలో ఖాళీ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు లేరు కదా. సో ఇప్పుడు తమిళనాడు నుంచి డిఎంకే ఉంది, కర్ణాటక బెంగాల్ నుంచి మమతా ఉంది, ఢిల్లీ నుంచి ఆప్ ఉంది, యూపీ నుంచి సమాజ్వాదీ పార్టీ ఉంది, మహారాష్ట్ర నుంచి శివసేన ఉంది. ఇలా ప్రతి రాష్ట్రం నుంచి ఏదో ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. కర్ణాటక నుంచి JDS బీజేపీ అయిపోయింది కనుక ఇండియా కూటమి వైపు చంద్రబాబు వెళ్ళే అవకాశాలు ఉంటాయా అంటే ఇక బీజేపీ negative పూర్తి negative గా ఉంటుంది అనుకున్నప్పుడు ఉండొచ్చు కానీ ఇప్పటి దాకా ఆ వాతావరణం అయితే కనబడతలేదు ఒకవేళ అదే జరిగితే పవన్ ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ ప్రశ్న పవన్ ఏమీ చేస్తాడన్న దానికన్నా బీజేపీ తో జగన్ తో ఏకకాలంలో మోడీ జగన్లతో పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేడు రైట్ ఎందుకంటే ఇప్పుడు ఇండియా కూటమితో కడవడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీకి అదనంగా కలిసి వచ్చే అంశమే లేదు ఇంకొక డైమెన్షన్ ఏంటంటే ఇండియా కూటమి వైపు వెళ్ళడం అంటే కాంగ్రెస్ టీడీపీ కలవడం ఆంధ్రప్రదేశ్ లో అది టీడీపీ నెగిటివ్ అయ్యే ఫ్యాక్టర్ ఇప్పటికీ కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు క్షమించే పరిస్థితి లేదు అందువల్ల అదనంగా ఇండియా కూటమి వైపు వెళ్ళడం వల్ల లాభం లేదు ఏమైనా ఉంటే నష్టం ఈలోగా మోడీతో పెట్టుకోవడం కదా ఇప్పుడు కనీసం జగన్ తో ఫైట్ జరుగుతున్న క్రమంలో మోడీ నెగిటివ్ కాకపోయినా టీడీపీకి లాభం అందువల్ల నా అంచనా ఇండియా కూటమి వైపుగా చంద్రబాబు ఎలక్షన్ల ముందు పోయే ప్రసక్తి లేదు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరు ఎటైనా పోవచ్చు రైట్ ఇక్కడ ఇంకొకటి అంటే ఎప్పుడు ఇలాంటి తీర్పులు వచ్చినా జడ్జిలకు వ్యతిరేకంగా కామెంట్స్ పాజిటివ్గా కామెంట్స్ న్యాయవాదులకి వ్యతిరేకంగా కామెంట్స్ న్యాయవాదులకు పాజిటివ్గా కామెంట్స్ ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ధోరణి మంచిదేనా ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఎందుకంటే మీరు జడ్జిమెంట్లను ప్రశ్నించండి తీర్పుల్లో ఉన్న లోపాలు ఎత్తి చూపండి తీర్పులు కాన్స్టిట్యూషనల్గా లీగల్గా ఉన్న నాలెడ్జ్తో క్వశ్చన్ చేయండి కానీ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల పైన ఏ రకమైన వ్యక్తిగత కామెంట్ చేయడం కోర్టు ధిక్కార నేరం అవుతుంది అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అది ఆ సంస్కారం కూడా కాదు అన్ఫార్చునేట్లీ అది తెలుగునాట అలవాటైపోయింది సో అయితే అది మీకు వైసీపీ శ్రేణులు హైకోర్టు జడ్జిలపై కూడా పోస్టింగ్లు పెట్టాయన్న విమర్శలు వచ్చాయి అది ఈవెన్ హైకోర్టు న్యాయమూర్తులు తీవ్రంగా కూడా స్పందించారు సో ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు నాయుడు కేసులో కూడా తీర్పు వచ్చిన తర్వాత కొంత తెలుగుదేశం అనుకూల శ్రేణుల్లో నుంచి కొంత అటాక్ మొదలైంది కానీ ఆ తెలుగుదేశం పార్టీగా అటాక్ చేసింది అనుకున్నది ఎందుకంటే తెలుగుదేశం పార్టీగా స్పష్టమైన మెసేజ్ బహుశా నాకున్న సమాచారం ఆఫ్ ద రికార్డ్ సమాచారం ఏంటంటే జడ్జిని టార్గెట్ చేయకూడదు అని టీడీపీ తమ సోషల్ మీడియా విభాగాలకు ఆదేశించింది అని సమాచారం వస్తుంది అంటే ఎందుకు అంటే మరి ఆ రీజన్ కూడా ఉండొచ్చు ఒకటి టీడీ ఇప్పుడు జడ్జిని కామెంట్ ఫైట్ చేయడం ద్వారా అసలు స్ట్రగుల్ పోతుంది ఇప్పుడు టీడీపీకి పెట్టుకోవాల్సింది ఫైట్ జగన్తో తప్ప జడ్జితో కాదు కదా జగన్ ను వదిలేసి జడ్జితో పెట్టుకుంటే ఏమొస్తుంది జడ్జి ఏం పొలిటికల్ అపోనెంట్ కాదు తర్వాత జడ్జి ఏసీబీ కోర్టు అనేది హైకోర్టు లాగా పెద్ద ఇన్స్టిట్యూషన్ కాదు అందులో ఉమెన్ జడ్జ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి సో అది కోర్టులు జ్యుడిషియరీ కూడా ఏ రకంగా రియాక్ట్ అయితే చెప్పలేము కానీ న్యాయ వ్యవస్థ తర్వాత ఇంకొక మారల్ ఐగ్రాండ్ ఆల్రెడీ టీడీపీ తీసుకుంటున్నారు చూడండి వైసీపీ హయాంలో వైసీపీకి వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు జడ్జిల పైన కూడా ఆ పార్టీ ఇకో సిస్టమ్ జగన్ ఆదేశించాడు వైసీపీ పార్టీగా చేసిందని నేనేం అనడం లేదు కానీ వైసీపీ అనుకూల ఇకో సిస్టమ్ జడ్జిల మీద వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసింది మేము ఆ పని చేయడం లేదు అన్న మారల్ ఐగ్రౌండ్ కూడా తీసుకుంటున్నాం మీరు తెలుగుదేశం అనుకూల మీడియాలో డిబేట్లలో ఈ పాయింట్ ట్రై చేస్తున్నారు చూడండి తెలుగుదేశం పార్టీ ఈ రకంగా రియాక్ట్ కావడం లేదు అని చెప్తున్నారు తెలుగుదేశం నుంచి వచ్చే ప్రతినిధులు కూడా ఈ మాట చెప్తున్నారు అందువల్ల ఆ మారల్ ఐగ్రౌండ్ కూడా తీసుకోదలుచుకున్నారు కనుక బహుశా జడ్జితో కాదు జగన్తో పెట్టుకోవాలి అని టీడీపీ ఆలోచన ఉండాలి రైట్ రైట్ థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ